రానివ్వకండి. నానమ్మా, బాబాయ్, అన్నయ్య, నన్ను లోపలికి రానివ్వండి. ఏంటమ్మా, నిజంగానే దాన్ని గెంటేశావా? అది మన దగ్గర ఉండటమే మనకు మంచిది కదా. అదెక్కడికి పోతుందిరా, అక్కడే పడి ఉంటుంది. రాత్రి అంతా అలా ఉండనివ్వు, తెల్లారేసరికి బుద్ధి వస్తుంది, అప్పుడు చూద్దాం. నానమ్మా, నానమ్మా, నానమ్మా. వదిలేరు, ఊరికి భయపెడుతున్నారు అంతే. తలుపు తీస్తారు. హలో, ఎవరు? శిరీషేనా? అవునండి, నేను మానస నాయనమ్మను మాట్లాడుతున్నాను. నమస్కారం అమ్మమ్మ గారు, బాగున్నారా? ఈ మర్యాదకేం గాని, ఒకసారి మీ నాన్నని పిలు. ఒక్క నిమిషం. నానా, మానసు వాళ్ళ నాన్నమ్మ గారు ఫోన్. ఫోనా? ఎందుకో కాస్త కోపంగా ఉన్నట్లు ఉన్నారు. అలాగా, ఏమైంది? నమస్కారం మహాలక్ష్మమ్మ గారు. నా మనవడికి ఆర్ఎన్బి మినిస్టర్ రామలింగేశ్వరరావు కూతురుతో పెళ్లి నిశ్చయమైంది. అలాగా, చాలా సంతోషమమ్మా. మీరు సంతోషించాలని నేను ఈ వార్త చెప్పడం లేదు. మేమేంటో మా అంతస్తేవుటో మీకు అర్థం కావాలని చెప్పాను. అలా అంటారేంటమ్మా? అనాల్సిన పరిస్థితి మీ అబ్బాయి తీసుకొచ్చాడు. మీ కాస్త అంతగా లేకపోయినా, మా అంతస్తుకు మీరు సరిపోకపోయినా, మీ అబ్బాయి మా అరవింద్ స్నేహితుడు, మంచివాడు, యోగ్యుడు అని నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. మీ అబ్బాయి గుణం ఎంత గొప్పదో ఇప్పుడు తేలిపోయింది. ఇక ఈ పెళ్లి ఎందుకు జరగాలో చెప్పండి. అయ్యో, మీరేమంటున్నారమ్మా? నాకేం అర్థం కావటం లేదు. మా శిరీష్ ఏం చేశాడు? ఏం చేశాడా? మా ఇంట్లో పని పిల్లతో రహస్యంగా మంతరాలు నడుపుతున్నాడు. పరువు మర్యాద తెలిసిన వాడు చేసే పనులేనా ఇవి? అసలు ఇదేం గుణం అండి? పెళ్లికి ముందే ఇలా ఉంటే ఇక పెళ్ళైన తర్వాత ఏం వెలగబెడతాడో తెలిసి తెలిసి ఇలాంటి వాడికి నా మనవరాలి ఎలా ఇవ్వాలి? ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటున్నాం. అయ్యో, అంత మాట అనకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. శిరీష్ అసలు అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. నా కొడుకుని చెప్పటం కాదు, నిజంగానే చాలా మంచివాడు. అలా అనుకునే మేము ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. అంత అబద్ధమని ఇప్పుడు తెలిసిపోయింది. లేదు లేదు, మీరు తొందరపడకండి. నేను శిరీష్తో మాట్లాడతాను, ఏం జరిగిందో కనుక్కుంటాను. మీరు మాత్రం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఉంటానండి. ఇప్పుడు శిరీష్ని వాళ్ళ నాన్న దారిలో పెడతాడు. ఈ దరిద్రాన్ని దగ్గరకు రానివ్వడం అటుచి ఇంకోసారి దాని పేరెత్తడానికి కూడా అబ్బాయి చంపుతాడు. ఏమో, పెళ్లి క్యాన్సిల్ చేసుకుని దాని వెంటే పోతాడో ఏమో, మనకేం తెలుసు. ఇదంతా వద్దు నానమ్మ, దాన్ని ఊరికి పంపేసి నెమ్మదిగా చేయాల్సింది చేయి అంటే నువ్వు వినిపించుకోలేదు.
పోవే తెలివి తప్పుదానా? ఇంత వయసు నాకు ఊరికే రాలేదు. మనుషుల్ని వాళ్ళ మనస్తత్వాల్ని బాగా చదవగల అనుభవాన్ని ఇచ్చింది. ఈ సమంతం వదులుకుని ఆ ముష్టిదాని వెంట పోతాడా? చస్తే పోడు, వాళ్ళ నాన్న పోనివ్వడు, గ్యారంటీగా చెప్పు.